హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఒక వ్యక్తి హెల్దీగా ఉండాలంటే ఏం చేయాలండి? హెల్దీ ఫుడ్ తీసుకోవాలి, ప్లస్ గుడ్ డైట్ మెయింటైన్ చేయాలి, వీటితో పాటు తగిన ఎక్సర్సైజ్ చేయాలి, ప్లస్ మంచి డైట్ని ఫాలో అవుతూ ఉండాలి కదండి. వీటితో పాటు బ్లడ్ డొనేట్ చేయడం కూడా హెల్త్కి మంచిదేనండి. యాక్చువల్గా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తిలో 5 నుంచి 6 లీటర్ల వరకు రక్తం ఉంటుంది. సో ప్రతి 3 మంత్స్కి ఒకసారి మనం బ్లడ్ డొనేట్ చేయవచ్చు, అంటే 350 ml వరకు రక్తదానం చేయవచ్చు అన్నమాట. అందువల్ల లాస్ ఏమీ లేదు. ఇదివరకైతే అపోహ, రక్తదానం చేయడం వల్ల వీక్ అయిపోతారేమో ఒక అపోహ ఉండేది, అలా ఏం లేదండి. రక్తదానం చేసిన 24 గంటల్లోనే శరీరం మరలా కోల్పోయిన రక్తాన్ని రీప్లేస్మెంట్ చేసేస్తుంది. అండ్ 2 వారాల్లో హెచ్పి కౌంట్ కూడా సాధారణ స్థితికి వచ్చేస్తుంది. బ్లడ్ డొనేట్ చేయడం వల్ల హెల్త్ పరంగానూ ప్లస్ సైకోలాజికల్గా కూడా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది వస్తుందండి. ఎందుకంటే నీడ్ పీపుల్కి సెకండరీ లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు బ్లడ్ డొనేట్ చేసిన వారు. అండ్ డొనేషన్ చేసేసిన బ్లడ్ని రీప్లేస్ చేయడానికి కొత్తగా రక్త కణాలు రావడం వల్ల బాడీలో డిఫరెంట్ టైప్ ఆఫ్ స్ట్రెస్ లెవెల్స్ అనేది తగ్గడం జరుగుతుంది. నెక్స్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి, అండ్ ఇమ్యూనిటీ లెవెల్స్ కూడా పెరుగుతాయండి. చూసారా ఫ్రెండ్స్ ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో బ్లడ్ డొనేట్ చేయడం వల్ల. ఇకపోతే అలా తరచూ బ్లడ్ డొనేట్ చేసే ఒక అరుదైన వ్యక్తి గురించి ఈరోజు మనం తెలుసుకుపోతున్నామండి. 6-10 వయసులో కూడా అలవోకగా రక్తదానం చేసి అరుదైన ఘనత సాధించారు పిల్ల రమణమూర్తి గారు. ఆయన వయసు 65 సంవత్సరాలు కాగా ఇప్పటి వరకు ఆయన 100 సార్లు బ్లడ్ డొనేట్ చేయడం జరిగిందండి. ఇకపోతే ఆయన గురించి వివరాల్లోకి వెళ్తే, ఆయన వైజాగ్ అండి. పిల్ల రమారావు గారు తల్లి శ్రీనివాసరమ్మ గారికి 1956లో ఆయన జన్మించడం జరిగింది. చిన్నప్పటి నుంచే వాళ్ళ తండ్రి గారు బ్లడ్ డొనేట్ చేయాలి అనడం, నువ్వు 100 సార్లు బ్లడ్ డొనేట్ చేయాలని తరచూ ఆయనకి గుర్తు చేయడం వల్ల ఆయనలో ఆ స్పోర్టివ్నెస్ అనేది రావడం జరిగిందండి. రమణమూర్తి గారు మొదట ఆగ్రాలో జరిగిన ఎన్సీసీ పారా జంపింగ్ శిబిరంలో మొదటిసారి బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. అప్పటికి ఆయన బీకామ్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. ఆయన గైడ్ అయిన, ఆ శిబిరం యొక్క కమాండర్ అయిన ఆచార్య సుందర రామయ్య గారు కౌన్సిలింగ్ చేయడంతో అప్పట్లో ఆయనకు భయం తొలగి బ్లడ్ డొనేట్ చేయడం చేశారు. బట్ అప్పుడు ఆ నిమిషంలో ఆయనకి ఒక తెలియని ఆనందం అనుభూతి కలిగింది. అంటే డొనేట్ చేసామని ఒక సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఆ స్ఫూర్తితో క్రమక్రమంగా 2 సార్లు డొనేట్ చేయడం, మ్యారేజ్ అయిన తర్వాత 3 సార్లు డొనేట్ చేయడం జరిగిందండి. ఆయన భార్య అయిన శ్రీరేఖ గారు కూడా అంత బాగా సపోర్ట్ చేశారు ఆయనకి బ్లడ్ డొనేట్ చేస్తుంటే. ఆవిడ కూడా చాలా యాక్టివ్గా సపోర్ట్ చేస్తూ ఉండేవారు. ఈ 2021 జనవరి నెలలో 98వసారి, ఆగస్ట్ మంత్లో 99వసారి, ఈ సోమవారం 21 డిసెంబర్న 100వసారి ఆయన రక్తదానం చేయడం జరిగిందండి. సెంచూరియన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య జిఎస్ఎన్ రాజుగారు అభినందించడం అండ్ సత్కరించడం జరిగిందండి. అండ్ అదే రోజు ఆయన కుమారుడు వివేక్ గారు కూడా 7వసారి రక్తదానం చేయడం జరిగింది. అండ్ తండ్రి బాటలోనే ఆయన కూడా తరచూ రక్తదానం చేస్తానని చెప్పడం జరిగింది. రక్తదానం చేయడం, ఇతరులకు హెల్ప్ చేయడం అనేది ఒక ఎత్తు అయితే, మరో కోణంలో కూడా మనం రమణమూర్తి గారిని చూడొచ్చండి. ఆయనకి ఎంత విద్యాతృష్ణ అంటే, 4 స్పెషలైజ్డ్ డిగ్రీస్ చేశారు ఆయన. సాంస్క్రిట్లో 2 డిగ్రీ, తెలుగులో ఎంఏ డిగ్రీ అండ్ ఫిలాసఫీలో ఎంఏ డిగ్రీ పొందడం జరిగింది. అండ్ 5 PG డిప్లొమాస్ కూడా చేశారండి ఆయన. జర్నలిజం, పబ్లిక్ రిలేషన్స్, స్పిరిచువల్ ఎడ్యుకేషన్, యాక్టింగ్ అండ్ డైరెక్షన్, లింగ్విస్టిక్స్లో కూడా ఆయన పీజీ డిప్లొమా చేయడం జరిగింది. అంటే ఆయన ఒక ఉపాధ్యాయుడిగా, అంటే టీచరే కాకుండా సోషల్ వర్కర్ ప్లస్ మల్టీ డైమెన్షనల్ యాక్టర్ అండి. ఆయన కొన్ని నాటకాలు రాయడం, కొన్ని నాటకాలకి దర్శనం ఇవ్వడం, మరియు చాలా రకాల పాత్రల్లో ఆయన నటించడం జరిగిందండి. ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్గా గుర్తించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2007లో ఆయనకి నంది పురస్కారంతో సత్కరించడం జరిగింది. ఉపాధ్యాయునిగా కూడా ఆయన పాత్ర ఎంతో గొప్పదని చెప్పవచ్చు. బీవీకే కాలేజీలో సాంస్క్రిట్ లెక్చరర్గా అసామాన్య సేవలు అందించిన ఆయన్ని 2004
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డ్ అది కూడా సెకండ్ పొజిషన్లో ఆయనకి రావడం, ఆ గౌరవం ఏదైతే ఉందో, అప్పటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చేతుల మీదుగా అందుకోవడం జరిగిందండి. ఆయన ఇంటర్మీడియట్ సాంస్క్రిట్ టెక్స్ట్ బుక్స్కి రచయిత ప్లస్ ఎడిటర్గా కూడా ఈయన వ్యవహరిస్తున్నారు. ఒక వ్యక్తి తను తలుచుకుంటే ఎన్ని రకాల విషయాలను ఆయన నెగ్గుకుంటూ రావచ్చు, విజయం సంపాదించవచ్చు. తనకంటూ ఒక కళాతృష్ణ, ఒక భాషాభిమానం, ఒక ఇంట్రెస్ట్ ఉంటే ఎటువంటి విషయంలో అయినా తను సాధించగలరని తెలియడానికి నిరూపించే ఒక అరుదైన గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి పిల్లా రమణమూర్తి గారండి. అండ్ ఆయన అంత హెల్దీగా ఉండడానికి ఏంటంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్, వాకింగ్, యోగా, ఇంతటి వయసులో కూడా క్రమం తప్పకుండా ఆయన పాటించే నియమాలే ఆయన ఆరోగ్యానికి మూల సూత్రాలు అని చెప్తారండి. ఆయన జీవితం మరెందరికో ఆదర్శం అవుతుందని ఒక చిన్న ఆకాంక్షతో ఈ వీడియో చేయడం జరిగింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. యువర్ రహిత సైనింగ్ ఆఫ్.